50 కోట్లతో రోడ్లు వేసేయగలరా? కన్నాలు పూడ్చగలరా? రోడ్లు అంటే ఎలా వేయలేరు, కన్నాలైనా పూడ్చగలరా? అంటే అది కూడా అవ్వదు. డ్రైనేజ్ సమస్య, తాగునీటి సమస్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కడ ఒక్క రూపాయి పెట్టిన పాపాన పోలేదు. మరి గతంలో నేను మా పార్టీ వాళ్ళు కాస్త కాస్త మాట్లాడుకునే టైంలో అప్పట్లో నేను ముఖ్యమంత్రికి ఈ ప్రపోజల్ ఇచ్చి అతిగా ఒకేసారి మొత్తం మింగాలనే స్కీములు వద్దురా బాబు, ఏదో 100 కోట్లతో పైప్ లైన్ వేస్తాను, ఆ జిల్లాకి 1000 కోట్లు, ఈ జిల్లాకి 1000 కోట్లు అంటే అయ్యేది కాదు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత ప్రభుత్వం ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది, దాన్ని వాడుకుంటూ మనం కేంద్రంలో ఉన్న ఫండ్స్ని మ్యాక్సిమం ఎలా తెచ్చుకోవాలి, అత్యాశకి వెళ్లకుండా ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటూ ఎలా చేయాలనేది అప్పట్లో నేను ప్రతిపాదించాను. మరి అప్పుడు మా కలెక్టర్ గారు కూడా యాక్టివ్ రోల్ తీసుకున్నారు. మరి ఆల్మోస్ట్ ఒక షేప్కి వచ్చింది అనుకున్నాం, కానీ ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగిరింది అన్నట్టు. మరి ఎంతో పెద్ద స్కీమ్కి ఆశపడి, మరి కాంట్రాక్టర్లు ఆశ కావచ్చు, మరేదైనా కావచ్చు, ఇవాళ ఎన్నో చోట్ల మంచినీటి సమస్య వచ్చింది, ఉన్న రోడ్లుగా రిపేర్ చేసుకోలేకపోతున్నాం. సరే స్కీముల గురించి నేను మొన్న రచ్చబండలో చెప్పా, అన్నీ గతంలో ఉన్న స్కీమ్లే, టైటిల్స్ మార్చారు, సినిమా టైటిల్ మార్చి పబ్లిసిటీ ఎక్కువ చేసి రీ రిలీజ్ చేశారు. జనం ఫ్లాప్ అయిన సినిమాకు కూడా ఎలాగ విజయయాత్రలు చేస్తారో అలాగ, అది ఎవరో పెద్దగా నిజమని చెప్పి నమ్మకపోయినప్పటికీ, దానివల్ల ఎంత కష్టాలు పడినప్పటికీ ఫ్లాప్ అయిన సినిమాకి సక్సెస్ఫుల్ యాత్రని హీరోలు హీరోయిన్లు ఎలా తిరుగుతారో అలాగ, గడప గడపకే అని అయితే బస్సు యాత్ర అని ఏంటంట, ఏం చేయాలంట, లెటర్ రాస్తారట, లెటర్ రాసి ఇదిగో నీ కొంపకి ఇంత ఇచ్చాం, ఏంటి ఆ ఫీజు ఎంత ఇచ్చాం, అమ్మఒడి ఎంత ఇచ్చాం, లేకపోతే పింఛన్ ఎంత ఇచ్చాం. పాతయ్యాగా, అన్నీ పాతయ్యాగా, మనం కొత్తగా ఇచ్చింది ఏముంది, ఒక అమ్మఒడి తప్ప ఎత్తేసినవన్నీ. సపోజ్ వాళ్ళ ఇంట్లో ఒకరికి పెళ్ళి అయింది అనుకోండి, మనం ఇస్తానన్నది 100 ఎగ్గొట్టాం. మరి ఇచ్చిన ఒక అమ్మఒడిని ఆ పింఛను సంవత్సరానికి ఒక పాతిక వేసుకున్నా, ఆ ఇంట్లో మరి ఆ పెళ్లి జరిగిన ఆ ఇంట్లో మరి ఎన్నో కనీసం 200,000 పెళ్ళిళ్ళన్నా అయి ఉంటాయి కదా, ఆ పెళ్లి జరిగిన ఆ ఇంటికి మనం ఎగ్గొట్టింది 100, మనం ఇచ్చింది ఎంత. మరి ఆ భార్యాభర్తలు అడుగుతారు కదా, అయ్యా ఎమ్మెల్యే ఇంటికి వెళ్తాడు, అయినా అసలు ఇప్పుడు ఎమ్మెల్యేకి సడన్గా ఈ సంబంధం ఎందుకు పెట్టారు అనేది నా మొదటి ప్రశ్న మా పార్టీకి. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఆ పబ్లిక్కి ఆ లింక్ని మనం కట్ చేసాం. వాలంటీర్ అనే ఒక తుగ్లక్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ పార్టీ కార్యకర్తకి ఓటర్కి లింక్ కట్ చేసాం, ఎమ్మెల్యేకి ఓటర్కి లింక్ కట్ చేసాం. ఎవరైనా ముసలివాడు ఆడ ఏదో 250 కొట్టేసినా ఎంత కొట్టేసినా ఆ ఇచ్చిన దాంతో ఏదో ఇంటికి వచ్చి ఇచ్చాడు రా బాబు అన్న సానుభూతితో ఆ వాలంటీర్నే చూస్తున్నాడు తప్ప ఈ ఎమ్మెల్యేని కానీ ఇంకొకరిని కానీ పట్టించుకోవట్లేదు. ఆడికి సమస్య ఉన్నా కూడా అయితే ఆ సోమవారం నాడు వెళ్ళి కలెక్టర్కి చెప్పాలి, లేదు ఈ వాలంటీర్కి చెప్పుకోవాలి, 6 నెలలకు ఒకసారి చూస్తాడా, 3 నెలలకు ఒకసారి చూస్తాడా. పరిష్కరించగలిగిన అధికారం వాలంటీర్కి ఉంటే, 6 డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉంటే ఎమ్మెల్యే మాట ఎవడ పట్టించుకుంటాడా? ఇప్పుడు తగుదునమ్మా అంట ఈ ముఖ్యమంత్రి తిరగమన్నాడు కదా అని ఈ మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ వెళ్తే ఎవరు 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 తెలుసు ఆ ఎమ్మెల్యేకి? ఈ వాలంటీర్లను తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ వాలంటీర్ వెళ్తే ముందు ఆ అమ్మ వాలంటీర్, బా రామ్మ వాలంటీర్, అరుణ్ రామ్మ నువ్వు రామ్మ అని వాలంటీర్కి మర్యాద చేస్తున్నారు. ఎమ్మెల్యేని పట్టించుకోవడం అదే, మరి అదే మా ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకుని వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ ఎమ్మెల్యేని ఇలాగ ఇంటింటికి నువ్వు గొడ్డులాగా తిరగాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అన్నిటికన్నా ద జోక్ ఆఫ్ ది మిలీనియం ఏంటంటే ఈయన పాస్ అయ్యంట, ఈయన ప్రభుత్వం పాస్ అయిందంట. ఈయన ప్రభుత్వం పాస్ అయితే అంటే మా ప్రభుత్వం పాస్ అయితే మా ఎమ్మెల్యేలు ఎలా ఫెయిల్ అవుతారు?
బాబు ఉత్తీర్ణత ఆయన చెప్పింది ఆయన పాస్ అయిన ఎమ్మెల్యే ఆయన ఒకడేనట 151లో 150 మంది ఫెయిల్ అయిపోయారు 150 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయిపోతే ఈ ప్రభుత్వం ఎలా పాస్ అయింది మరి ఈ ప్రభుత్వం పాస్ అయిందని ఈ ఒక్క పులివెందుల ఎమ్మెల్యే కనీసం ఏనాడు పులివెందులు సరిగ్గా వెళ్ళని పులివెందుల్లో ఏ గడప తొక్కని పులివెందుల్లో కనీసం బస్టాండ్ కూడా కట్టని కట్టలేని ముఖ్యమంత్రి పాస్ అయ్యాడంట ఈ ఎమ్మెల్యేలందరూ పాపం పెచ్చోళ్ళలాగా దొరికారు కూర్చోబెట్టి క్లాస్ బీకి మీరు అందరూ ఫెయిల్ అయిపోయారు నేను పాస్ అయ్యాను మీరు సరిదిద్దుకోకపోతే ఎలా సరిదిద్దుకుంటారు నువ్వు తీసేసిన పింఛన్లకి సమాధానం ఎవరు చెప్తారు నువ్వు వేయిన రోడ్లకి సమాధానం ఎవరు చెప్తారు నువ్వు ఎగ్గొట్టిన విద్యా దీవెనకి సమాధానం ఎవరు చెప్తారు నువ్వు ఎగ్గొట్టిన వసతి దీవెనకి సమాధానం ఎవరు చెప్తారు